నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర శాస్త్ర నిపుణుడిని. మళ్ళీ వచ్చేసి ఈ యొక్క నవరత్నాలు ఉన్నాయా, మళ్ళీ ఈ మంత్రాలు ఉన్నాయా, మళ్ళీ వచ్చేసి ఈ జపాలు తపాలు యజ్ఞాగాదులు ఇవన్నీ వేస్ట్గా యజ్ఞంలో పండ్లు ఫలాలు తెయ్యి తేనె పోస్తూ ఉంటారు. పిచ్చా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారంటే అవన్నీ 100%గా మన యొక్క సనాతనంగా మన ఋషులు మనకు అందించారు. ఇవి చేస్తే ఇది అంతది, ఈ యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది, ఈ మంత్రం చేస్తే ఫలితం వస్తుంది, ఈ యంత్రం పెట్టుకుంటే ఫలితం వస్తుంది అని వాళ్ళు అనుభవించి మనకు అందించిపోయారు. తాటా గ్రంథాలలో మనకు ఇప్పటి వరకు కొన్ని కొన్ని దొరికినాయి, అవి చేసుకుంటున్నాం. చాలా వరకు అంతరించిపోయినాయి. బ్రిటిషోడు కొన్ని ఎత్తుకపోయిండు, చైనోడు కొన్ని ఎత్తుకపోయిండు, అక్కడ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కొన్ని ఎత్తుకపోయారు. మన దేశం ఏదైతే ఇండిపెండెంట్ వస్తుందో ఆ టైంలో తలా కూడా ఎత్తుకపోయారు. కాబట్టి మిగిలిన ఏవైతున్నాయో అవి మనకు ఈరోజు దాన్ని పైకి తీసుకొచ్చి 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తున్నా. కాబట్టి నేను చేసే ప్రయత్నానికి, నేను చేసే ఈ యొక్క మన హిందూ సాంప్రదాయం, హిందూ నాగరికత, హిందూ మతాన్ని అంతరించకపోకుండా మీరందరూ నాకు తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నా. ఈ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఇవన్నీ లేవని అంటారు, అయితే నేను నాకు గత 42 సంవత్సరాలుగా దీని మీద అన్వేషణ చేసి ఇవి ఉన్నాయి అనే ఒక నిర్ధారణకు వచ్చేసి నేను ఒక గ్రంథం కూడా రాసిన. ఎన్నో గ్రంథాలు కలెక్షన్ చేసి, తాటా గ్రంథాలు ఇలాంటి వాటిని కలెక్షన్ చేసి దానిలో పడుతున్న మంత్రశక్తి యంత్రశక్తిని గురించి అన్నీ, నేను మూలిక గురించి ఆయుర్వేదం గురించి ఇవన్నీ సమ్మేళనం చేసి ఒక 7 శాస్త్రాలుగా ఒకటే దగ్గర చేసేసి సకల శాస్త్ర గ్రంథం అనేది ఒకటి రాసిన. అయితే ఆ సకల శాస్త్ర గ్రంథం లోపల ఏంటంటే, వాడు 3 సార్లు చదివితే సాధకుడు అయిపోతాడు, 100% గురువు అయిపోతాడు. కాబట్టి మీకు ఆ గ్రంథం కావాలన్నా కానీ ఆన్లైన్లో పంపించేస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే మన హిందూ సాంప్రదాయంలో, హిందూ నాగరికతలో మంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, ఈ రుద్రాక్షలు మూలికలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని కాదని చెప్పేసి అంతరింపజేసి, మన ఆయుర్వేదాన్ని అంతరింపజేసి, మన మంత్రశక్తిని అంతరింపజేసి ఈ నాస్తికు నా కొడుకులు వచ్చి విమర్శలు చేసి 4 పద్యాలు నా పాటలు పాడేసి మైండ్ పాడు చేస్తున్నారు మీడియాలలో వచ్చి. అవి వాళ్ళని పిలవద్దు, అసలు మీడియా వల్ల వాళ్ళని పిలవనే వద్దు. ఒక చెడు ఉంది, ఆ చెడుని పిలవద్దు. అయితే మన ఈ రోజులల్లో ఇప్పుడు మంత్రసాధన చేయాలి. మంత్రసాధన చేయాలంటే ఏంటంటే జపం చేయాలి, మంత్రాన్ని చదవాలి. అయితే అది ఎన్నో లక్షల సార్లు చదివితేనే శుద్ధిస్తుంది. దాన్ని ఈజీగా 1000 సార్లు చదివితేనే శుద్ధించేటట్టు ఏంటంటే రుద్రాక్షల మీద కూర్చొని జపం చేయమని రాసినది. జపం చేస్తే 1000000 ఫలితాలు వస్తుందని రాసింది. దాని గురించి నేనేం చేసిన, రుద్రాక్షల కుప్ప పోసుకొని కూర్చుంటే కాదు, రుద్రాక్షల కుప్పలో పోసుకొని కూర్చుంటే ఎట్లయితుంది?
అందుకని చెప్పేసి నేను రుద్రాక్షలతోటి ఒక శాప తయారు చేయించిన, రుద్రాక్షలతోటి ఒక శాప తయారు చేయించిన. ఈ రుద్రాక్షాసనం అనేది మీకు కావాలంటే నా దగ్గర ఉంటుంది. దీని మీద కూర్చొని జపం చేసినట్టయితే ఒక 1000 సార్లు చేస్తే కొన్ని 1,00,000 జపం చేసినట్టు లెక్క. కాబట్టి మీరు ఈ రుద్రాక్షాసనం కావాలంటే ఆన్లైన్లో కూడా పంపించేస్తా, మీరు డైరెక్ట్గా కూడా వచ్చి తీసుకోవచ్చు. అయితే దీని లోపల ఏంటంటే మీకు పెద్ద ఎక్కువ రేటు ఉండదు. దీని లోపల 7 ముఖాలు, 5 ముఖాలు, 6 ముఖాలు, మళ్ళీ వచ్చేసి 3 ముఖాలు, ఇవన్నీ మిక్సప్ అయి ఉంటాయి. అయితే నేను అతి తక్కువ మన క్లయింట్లకు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో, నా యొక్క అభిమానులకు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని కట్మండూ నుంచి తెప్పించి ఇవన్నీ చేపలు తయారు చేయించిన మన లోకల్లో. అవి కొన్ని 5-6 బస్తాల రుద్రాక్షలు తెప్పించినాం. కాబట్టి ఇవి అయిపోతే మళ్ళీ నేను జీవితాలు నాకు ఓపిక లేదు కూడా. కావాల్సిన వాళ్ళు కొన్ని ఉన్నాయి, రాండి తీసుకోండి, లేదా ఆన్లైన్లో కూడా పంపిస్తాం. జై గురుదత్తా.